ఈ రాజధాని బిల్లు విషయమే శాసన మండలిలో చర్చ జరిగేటప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయంలో నేను చాలా మనక్షోభకు గురయ్యాయని చెప్పేసి మండలి చైర్మన్ షరీఫ్ గారు మాట్లాడడం జరిగింది. ఇటీవల వాళ్ళు పదవి విరమణ సందర్భంలో చైర్మన్ నుంచి ఇక్కడి నుంచి వెళ్ళే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎప్పుడు గౌరవించారు, నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నా ఆ నిర్ణయాన్ని తీసుకోవడానికి ఎంతో ఒత్తిడి. దీన్ని ఎలా చూస్తారు సార్? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద రకరకాలుగా చాలామంది విమర్శలు చేశారు కదా. ఆ విమర్శలన్నిటికీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ మండల చైర్మన్గా చేసినటువంటి షరీఫ్ గారు ఒక్క దెబ్బకి సమాధానం చెప్పారని చెప్పాలి. వాళ్ళందరికీ చెంపపెట్టిగా సమాధానం చెప్పారని చెప్పాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా గౌరవం ఇస్తాడు పెద్దలకి, ఇవేమీ పట్టించుకోడు, రాజకీయాల్లో ఏదో ఉంటాయి అవన్నీ ఏదో మాట్లాడుకుంటారు అంతవరకే చూస్తాడు, చాలా గౌరవం ఇస్తాడు, చాలా జగన్మోహన్ రెడ్డి గారు ఓర్పు ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు గౌరవిస్తారన్న దానికి ఒక షరీఫ్ గారి మాటలే అర్థమైపోతాం. దాన్ని చూసినా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇప్పటికన్నా బుద్ధి వచ్చిద్దా లేదో, ఎందుకంటే వాళ్ళు ఎమ్మెల్సీ చేసినటువంటి వ్యక్తి ఆ షరీఫ్ గారే జగన్మోహన్ రెడ్డి గారి గురించి పొగిడితే ఇంకెంతకంటే ఇంకేముంటుంది, వాళ్ళే సమాధానం చెప్పుకోవాలి.